పైన, మొదటి రాజ్యాంగ సవరణ చట్టం పైన సమీక్ష చేసింది. ఏ కేసులో? శంకరీ ప్రసాద్ కేసులో. ద ఫస్ట్ కేస్ ఇన్ జుడిషియల్ రివ్యూ. ద ఫస్ట్ కేస్ ఇన్ జుడిషియల్ రివ్యూ ఏంటి అంటే శంకరీ ప్రసాద్ కేసు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా న్యాయ సమీక్ష కోరినటువంటి కేసు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా న్యాయ సమీక్షకు గురైనటువంటి కేసు ఏంటి అంటే శంకరీ ప్రసాద్ కేసు. ఏ అమెండ్మెంట్ పై, ఏ అమెండ్మెంట్ యొక్క కాన్స్టిట్యూషనాలిటీని, ఏ అమెండ్మెంట్ యొక్క రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించింది ఈ శంకరీ ప్రసాద్ కేసు? దానికి రాజ్యాంగ బద్ధత లేదు, దాన్ని కొట్టేయండి, కాన్స్టిట్యూషన్కి అగేనెస్ట్, ఫండమెంటల్ రైట్స్కి అగేనెస్ట్ అని చెప్పేసింది శంకరీ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి. కోర్టుకు వెళ్తే ఆయన ఏమన్నాడు అంటే, అయ్యా మామూలు చట్టాల్లాగా కొట్టేయలేము, వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసుకున్నారు కాబట్టి అవి చెల్లుతాయి అని చెప్పడం జరిగింది శంకరీ ప్రసాద్ కేసులో. నెక్స్ట్ ఇంకొక కేసు, సజ్జన్ సింగ్. సజ్జన్ సింగ్ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం కేసు. సజ్జన్ సింగ్ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ కేసు 1965. సజ్జన్ సింగ్ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ కేసు. సజ్జన్ సింగ్ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ కేసు 1965. ఈ కేసులో ఆయన కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలను సవాల్ చేశాడండి. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే మొదటిది, నాలుగవది, 17. మొదటి, ఫస్ట్, 4, 17. ఈ మూడు అమెండ్మెంట్స్ని, మొదటి, నాలుగవ, 17వ రాజ్యాంగ సవరణ చట్టాలను సవాల్ చేశారు ఎవరు అంటే సజ్జన్ సింగ్ అనేటువంటి వ్యక్తి. మీకు మొదటి రాజ్యాంగ సవరణ చట్టం గురించి తెలుసు, తెలుసు కదా ఏముంది? భూ సంస్కరణలకు సంబంధించింది, దానితో పాటు ఆస్తి హక్కుకు సంబంధించినటువంటివి, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా. నాలుగవది, 17వది, ఇది కూడా ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి అమెండ్మెంట్స్. ఏమంటో ఈ అమెండ్మెంట్స్ అంటే, ఒక వ్యక్తి యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు అని 4 మరియు 17వ అమెండ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే మొదటి, నాలుగవ, 17వ అమెండ్మెంట్స్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి అమెండ్మెంట్స్. అంటే ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి ఈ మొదటి రాజ్యాంగ సవరణ చట్టం, నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం మరియు 17వ రాజ్యాంగ సవరణ చట్టాల్లో. ఈ మొదటి, నాలుగవ, 17వ రాజ్యాంగ సవరణ చట్టాలు రైట్ టు ప్రాపర్టీకి అగేనెస్ట్గా ఉన్నాయి, ఈ ప్రాథమిక హక్కులకి అగేనెస్ట్గా ఉన్నాయి, ఆస్తి హక్కుకి అగేనెస్ట్గా ఉన్నాయి. కాబట్టి మీరు మొదటి, నాలుగవ, 17వ రాజ్యాంగ సవరణ చట్టాలను కొట్టేయండి, మొదటి, నాలుగవ, 17వ రాజ్యాంగ సవరణ చట్టాలను నాట్ వ్యాలిడ్ అని చెప్పండి, వాటిని కొట్టేయండి అని కేసేశాడు ఎవరు? సజ్జన్ సింగ్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ సజ్జన్ సింగ్ కేసులో జడ్జిమెంట్ ఏమొచ్చింది అంటే, సేమ్ శంకరీ ప్రసాద్ కేసులో వచ్చిన జడ్జిమెంటే, సాధారణ చట్టాలను కొట్టేసినట్టు మేము అమెండ్మెంట్స్ని కొట్టేయలేము, రాజ్యాంగ సవరణ చట్టాలను కొట్టేయలేము. అంటే సాధారణ చట్టాలైతే మాకు కొట్టేస్తాం, కానీ రాజ్యాంగ సవరణ చట్టాలను మేము కొట్టేయలేము అని చెప్పడం జరిగింది. ఏ కేసులో అంటే సజ్జన్ సింగ్ కేసులో. రాజ్యాంగ సవరణ చట్టాలను కొట్టేయలేము అని చెప్పడం జరిగింది సజ్జన్ సింగ్ కేసులో. అంటే ఈ రాజ్యాంగ సవరణ చట్టాలను మేము సాధారణ చట్టాల మాదిరిగా కొట్టేయలేము అని చెప్పింది సజ్జన్ సింగ్ కేసులో. మరి ఇప్పుడు ఎవరికి సుపీరియారిటీ ఉన్నట్టు? మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులకు సుపీరియారిటీ వచ్చిందా, ఆదేశక సూత్రాలకు వచ్చిందా?
ఆదేశం. మళ్ళీ ఈ ఒకటి అంటే 4-17 ఈ అమెండ్మెంట్స్ ద్వారా కూడా ఎవరికి డామినెన్స్ వచ్చింది? ఆదేశక సూత్రాలకి. మరి ఈ ఆదేశక సూత్రాలకు మద్దతుగా చేసినటువంటి చట్టాలను సమర్థిస్తూ ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటికి వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వచ్చింది. ఏ కేసులో అంటే శంకరీ ప్రసాద్ కేసులో, సజ్జన్ సింగ్ కేసులో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తున్నాయి. ఏంటి అంటే 1వ, 4వ మరియు 17వ రాజ్యాంగ సవరణ చట్టాలు. వాటిని సవాల్ చేసినప్పటికీ అవి రాజ్యాంగ సవరణ చట్టాలు కాబట్టి వాటిని కొట్టేయడానికి లేదు అని జడ్జిమెంట్ వచ్చింది శంకరీ ప్రసాద్ కేసులో, సజ్జన్ సింగ్ కేసులో. అంటే ఈ 1965 వరకు కూడా ఎవరి యొక్క డామినెన్స్ ఉండేది అంటే ఆదేశక సూత్రాల యొక్క డామినెన్స్ ఉండేది. ఇప్పుడు చూడండి, చంపకం దొరై రాజన్ కేసు అనేటువంటిది, అదేవిధంగా కామేశ్వర సింగ్ కేసు అనేటువంటిది, శంకరీ ప్రసాద్ కేసు, ఇవన్నీ కూడా 1950-51 ఈ మూడు కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి పతంజలి శాస్త్రి. అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? పతంజలి శాస్త్రి. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అండి. ఆ మూడు కేసులకు సంబంధించి, మూడు కేసులు, ఏ కేసులు? చంపకం దొరై రాజన్ కేసు, కామేశ్వర సింగ్ కేసు, శంకరీ ప్రసాద్ కేసు. ఈ మూడు కేసులకు సంబంధించి ఆ మూడు కేసుల సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? పతంజలి శాస్త్రి అనేటువంటి వ్యక్తి. ఇక్కడ సజ్జన్ సింగ్ అనేటువంటి వ్యక్తి 1965 కదండి ఈ కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గజేంద్ర గడ్కర్. గజేంద్ర గడ్కర్ 1965 సజ్జన్ సింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇక్కడ ఉన్నారు చూడండి, గజేంద్ర గడ్కర్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? నెక్స్ట్ కేసు చాలా చాలా ఇంపార్టెంట్ కేసు, గోలక్నాథ్ కేసు. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇస్తాను గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసు. గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం 1967 అని పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జడ్జిమెంట్ ఇచ్చినటువంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు. గోలక్నాథ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది చీఫ్ జస్టిస్ ఎవరు అంటే కోకా సుబ్బారావు. గోలక్నాథ్ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, పంజాబ్ రాష్ట్రం 1967. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరండి? కోకా సుబ్బారావు. ఈయన గురించి మనకు తెలుసు కదండి, ఎవరైనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర రాష్ట్రానికి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఈయనే. ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ చీఫ్ జస్టిస్ కూడా ఎవరు? కోకా సుబ్బారావు. ఈ కోకా సుబ్బారావు అనేటువంటి వ్యక్తి గోలక్నాథ్ కేసులో చాలా పెద్ద జడ్జిమెంట్ ఇచ్చాడు. భారత ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసేటువంటి జడ్జిమెంట్ ఇచ్చాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చాడు గోలక్నాథ్ కేసులో. చాలా రకాలైనటువంటి డౌట్లన్నీ తీసుకొచ్చి పెట్టేశాడు ఎవరు అంటే కోకా సుబ్బారావు అనేటువంటి వ్యక్తి. ఏమని చెప్పాడు అంటే, అసలు పార్లమెంట్కి ప్రాథమిక హక్కులని సవరించేటువంటి అధికారం లేదు. నో రైట్ టు పార్లమెంట్ టు అమెండ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల కోసం ప్రాథమిక హక్కులను తగ్గించే అధికారం ఎవరికి లేదు? పార్లమెంట్కు లేదు. పార్లమెంట్ అనేటువంటిది ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటికి తగ్గించలేదు. ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటిపైన రెస్ట్రిక్షన్స్ చేయలేదు అని చెప్పింది ఈ గోలక్నాథ్ కేసులో. దానితో పాటు ప్రాథమిక హక్కుల్ని సవరించడంతో పాటు ప్రాథమిక హక్కుల్ని తగ్గించే అధికారం లేదు.
దానితో పాటు ఇంకా ఏం అధికారం లేదు అంటే పార్లమెంట్కి అసలు రాజ్యాంగాన్ని సవరించే అధికారమే లేదు, అసలు రాజ్యాంగ సవరణ చట్టం చేసే అధికారమే లేదు. అంటే పార్లమెంట్ హ్యాజ్ నో రైట్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం లేదు. నో రైట్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం లేదు. అంటే అవి ప్రాథమిక హక్కులు తగ్గించలేదు పార్లమెంటు, దానితో పాటు రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం కూడా లేదు పార్లమెంటుకి. అసలు రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ చేసేటువంటి రైటే లేదు ఎవరికి? పార్లమెంట్కి. అంటే మీరు చేసిన ఇప్పటివరకు చేసిన రాజ్యాంగ సవరణ చట్టాలన్నీ కూడా ఏమవుతాయి? చెల్లుత. అంటే కాకపోతే ఏమన్నది అంటే ఇంతకుముందు చేసినటువంటి చట్టాలన్నీ ఓకే, ఇప్పటి నుంచి అసలు రాజ్యాంగ సవరణ చేయడానికి లేదు అని చెప్పడం జరిగింది. దానినే ఏమని పిలిచారు అంటే ప్రాస్పెక్టివ్ రూల్. ప్రాస్పెక్టివ్ రూల్ అంటే ఇప్పటి నుంచి చల్లవు అని అర్థం. ప్రాస్పెక్టివ్ రూల్ అంటే ఇప్పటి నుంచి చల్లవు. ఇప్పటి వరకు చేశారు ఓకే, ఇంకా ఇప్పటి నుంచి మీరు రాజ్యాంగ సవరణ చట్టాలు చేసే అధికారం లేదు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ రూల్ అంటే ఇప్పటి నుంచి మీరెవరూ కూడా రాజ్యాంగ సవరణ చట్టాలు చేయడానికి లేదు, పార్లమెంట్కి రాజ్యాంగ సవరణ చేసే అధికారం లేదు, ప్రాథమిక హక్కుల్ని తగ్గించే అధికారం లేదు, ప్రాథమిక హక్కుల్ని రద్దు చేసే అధికారం లేదు, కాబట్టి ఇప్పటి నుంచి మీరు అమెండ్మెంట్స్ చేయడానికి లేదు అని చెప్పడం జరిగింది. ఏ కేసులో అంటే గోలక్నాథ్ కేసులో. ఎందుకని లేదు అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎందుకు లేదు అంటే మీకు యాక్చువల్గా రాజ్యాంగాన్ని రాసింది ఎవరు అంటే రాజ్యాంగ పరిషత్తు రాసింది. రాజ్యాంగాన్ని అప్పట్లో రాజ్యాంగ పరిషత్తు రాసింది. ఆ రాజ్యాంగానికి సవరణలు చేయాలన్నా కూడా రాజ్యాంగ పరిషత్తే చేయాలి. రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దాన్ని అప్పుడే దాని యొక్క టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి, అప్పట్లో రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది అయిపోయింది కాబట్టి, ఒకవేళ ఇప్పుడు సవరణ చేయాలి అంటే కొత్తగా ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయండి. ఆ రాజ్యాంగ పరిషత్తే రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేస్తుంది. అంతేగాని పార్లమెంటు సవరణలు చేయరాదు అని చెప్పింది. ఏ కేసులో? మళ్ళీ చూడండి, ఇనీషియల్ కాన్స్టిట్యూషన్ రాసింది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కాబట్టి దానికి సవరణ చేసే రైట్ కూడా ఎవరికి ఉంది అంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకే ఉంది. అందుకని ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించాలి అంటే కొత్తగా ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయండి అని చెప్పింది. ఏ కేసులో? గోలక్నాథ్ కేసులో. అంటే ఇవన్నీ సెట్ బ్యాక్స్ టు గవర్నమెంట్. అంతేనా, గవర్నమెంట్కు ఇవన్నీ కూడా ఏంటి, ఎదురు దెబ్బలాంటివి. గవర్నమెంట్కి ఎదురు అంటే ఇంకేంటిది, రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదు అని చెప్పేసింది, ప్రాథమిక హక్కులు తగ్గించలేవు అని చెప్తుంది, అసలు పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారమే లేదు అని చెప్పింది. దీంతో ప్రభుత్వము అనేటువంటిది ఒక ప్రెస్టేజ్ లాగా తీసుకుంది, ప్రభుత్వం అవమానం లాగా ఫీల్ అయిపోయింది. ఏ కేసులో వచ్చిన జడ్జిమెంట్ని? గోలక్నాథ్ కేసు. మేము ఎంతమంది, దాదాపు అప్పట్లోనే ఒక 50 కోట్ల మంది జనాభాతో ఎన్నుకోబడ్డాం మేమందరము. మేము ప్రజల యొక్క ఎలక్షన్స్లో నిలబడి ప్రజా ఓట్ల ద్వారా మేము గెలుపొందినటువంటి వాళ్ళము. ప్రజా సంక్షేమం కోసం చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మమ్మల్ని ఎన్నుకున్నది వాళ్ళ యొక్క సంక్షేమం కోసమే. మరి వాళ్ళ కోసం మేము చట్టాలు చేయలేనప్పుడు అసలు మేము ఉండి ఎందుకు ఇక్కడ? పార్లమెంటులో ఉండి కూడా ఉపయోగం లేదు కదా. అందుకని మీ యొక్క కేసులో మీ జడ్జిమెంట్ను మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి ఈ గోలక్నాథ్ కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ని పార్లమెంట్ అనేటువంటిది, గోలక్నాథ్ కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా పార్లమెంటులో ఒక బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. ఆ బిల్లును తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆ బిల్లును ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి శ్రీనాథ్ పాయ్ అనేటువంటి వ్యక్తి. అందుకే ఆ బిల్లుని శ్రీనాథ్ పాయ్ బిల్లు అని పిలుస్తాం. అర్థమవుతుందని చెప్పేది, గోలక్నాథ్ కేసు జడ్జిమెంట్ అనేటువంటిది ప్రభుత్వాలకు ఎదురు దెబ్బలాంటిది. ప్రభుత్వాలు అవమానంగా ఫీల్ అయిపోయాయి, షేమ్ లాగా ఫీల్ అయిపోయాయి. ఎవరు ఒక న్యాయ వ్యవస్థ ఎవరిది?
న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ సిస్టమ్ అనేటువంటిది ప్రజల ద్వారా ఎన్నుకున్నారా వీళ్ళని? ప్రజల ద్వారా లేదు, ఓట్ల ద్వారా వచ్చిందా? ఓట్ల ద్వారా లేదు, మేము ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి వాళ్ళము. ప్రజలు ఓట్లేసి గెలుపొందారు, ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత చేసి ప్రజా సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలి అంటే ప్రతిసారి కూడా ఎవరు వాటిని కొట్టేస్తున్నారు? చట్టాలని కోర్టులు కొట్టేస్తున్నాయి. మరి మేముండి ఉపయోగం ఏముంది? అందుకని మేము గోలక్నాథ్ కేసులో జడ్జిమెంట్ని వ్యతిరేకంగా ఉన్నాము అని చెప్పేసి శ్రీనాథ్ పాయ్ అనేటువంటి వ్యక్తి ఒక బిల్లుని గోలక్నాథ్ కేసుకు వ్యతిరేకంగా ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే ఆ బిల్లుని ఏమని పిలిచాం? శ్రీనాథ్ పాయ్ బిల్. ఏ జడ్జిమెంట్కి అగేనిస్ట్గా ఇంట్రడ్యూస్ చేశాడు ఒక్కసారి చూడండి. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ రూల్ అనేటువంటి కాన్సెప్ట్ ఏ కేసు నుండి వచ్చింది, ఏ కేసులో వచ్చింది? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ రూల్ అంటే ఇప్పటి నుండి చెల్లదు అని అర్థం. బేసిక్ రూల్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ రూల్ అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ రూల్ అంటే ఇప్పటి నుండి చెల్లదు. ఇప్పటి నుండి ఇంతవరకు చేసినవి ఓకే, ఇంక ఇప్పటి నుంచి చల్లవు. ఇప్పుడు మాత్రం చేస్తే మేము వాటిని కొట్టేస్తాము అని ఏ కేసులో జడ్జిమెంట్ వచ్చింది? గోలక్నాథ్. ప్రాథమిక హక్కులు తగ్గించే అధికారం లేదు, రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం లేదు. ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించాలి అంటే కొత్తగా ఒక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయండి అంది గోలక్నాథ్ కేసులో. ఈ జడ్జిమెంట్ని అవమానంగా ఫీల్ అయినటువంటి ప్రభుత్వం, శ్రీనాథ్ పాయ్ అనేటువంటి అంటే ప్రభుత్వ సభ్యుడు, అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంది, ఇందిరాగాంధీ ప్రభుత్వం అని, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో శ్రీనాథ్ పాయ్ అనేటువంటి వ్యక్తి పార్లమెంటు సభ్యుడు ఎంపీ ఒక బిల్లును ప్రవేశపెట్టాడు, దీన్నే శ్రీనాథ్ పాయ్ బిల్ అని పెట్టడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వము ఏం చేసింది? సుప్రీంకోర్టు అనేటువంటిది కొట్టేస్తామని చెప్పినప్పటికీ పంతానికి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ కూడా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని ఐరన్ లేడీ అంటాం, మొండి మనిషి అని పిలుస్తాం, ఉక్కు మనిషి అని పిలుస్తాం. ఆవిడ పంతానికి వెళ్ళిపోయి ఏం చేసింది అంటే ఈ ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా చాలా అమెండ్మెంట్స్ చేసింది, చాలా యాక్టివిటీ చేసింది ఆ టైంలో. ఈ ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా ఉన్నటువంటి ఆ ఫండమెంటల్ రైట్స్లో ఉండేటువంటి ఆస్తి హక్కు అనేటువంటి దానికి వ్యతిరేకంగా చాలా అమెండ్మెంట్స్ అనేటువంటివి చేసింది. దానితో పాటు అమెండ్మెంట్స్తో పాటు కొన్ని పరిశ్రమలు అనేటువంటివి ఆ కాలంలో జాతీయం కూడా చేయడం జరిగింది, నేషనలైజ్ కూడా చేయడం జరిగింది. అలా 1969 జూలై 19 14 బ్యాంకుల్ని నేషనలైజ్ చేసింది. అప్పటి వరకు ఇవన్నీ కూడా 14 బ్యాంకులు ప్రైవేటు వాళ్ళు రన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ బ్యాంకులన్నీ కూడా ఎవరు రన్ చేసేవాళ్ళు? ప్రైవేటు వ్యక్తులు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆస్తినంతటి కూడా తీసేసుకొని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? ప్రభుత్వం. అలా ప్రభుత్వంలో కలిపేసింది 14 బ్యాంకుల్ని. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్స్ అంటే ఎన్ని బ్యాంకులు నేషనలైజ్ చేసింది? 14. ఏ సంవత్సరం? 1969 జూలై 19. ఎన్ని బ్యాంకులు జాతీయం చేశారండి? జాతీయం చేయడం అంటే అర్థమేంటి? మెజారిటీ. జాతీయం చేయడం అంటే 51% షేర్ అనేటువంటిది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచుకోవడం. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అని ఎప్పుడు పిలిచామని చెప్పాను? 50% కంటే ఎక్కువ షేరు ప్రభుత్వానికి ఉంటే అది గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీస్. ఇవన్నీ పబ్లిక్ సెక్టర్, కంప్లీట్గా గవర్నమెంట్ కాదు, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఏంటి? 51% షేర్ అనేటువంటిది ప్రభుత్వానిది, మిగతా షేర్ అనేటువంటిది ప్రైవేట్ పర్సన్స్ది. అంతేనా బ్యాంకులో షేర్లు కొంటా ఉంటామా లేదా? షేర్ మార్కెట్లో బ్యాంకులవి షేర్లు, ఎస్బీఐ షేర్లు, మిగతా షేర్లు కొంటుంటారు కదా. అంటే 100% షేర్లు అమ్మేస్తుందా? 51% ఏమో ప్రభుత్వంకు ఉంటుంది, మిగతా షేర్లు అన్నింటినీ కూడా కొంటుంటారు, అమ్ముతూ ఉంటారు. అలా 14 బ్యాంకులని, ప్రైవేటు బ్యాంకులని జాతీయం చేసింది 1969 జూలై 19. దానితో పాటు 1970 అబాలిషన్ ఆఫ్ ప్రీవీ పర్సెస్, దట్ మీన్స్ రాజభరణాల రద్దు. ప్రీవీ పర్సెస్ అంటే రాజభరణాల రద్దు. ప్రివీ పర్సెస్ అంటే రాజభరణాల రద్దు. 1970 రాజభరణాలను రద్దు చేసింది, ప్రివీ పర్సెస్ను రద్దు చేసింది.
చెప్తాను చెప్తాను, అక్కడే ఉన్నాను. ఓకేనా? రాజభరణాల రద్దు అంటే ఇప్పుడు మనకు స్వదేశీ సంస్థానాలు అనేటువంటివి విన్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయానికి 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి, ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. ఈ 562 స్వదేశీ సంస్థానాలలో మెజారిటీ భారతదేశంలో మెర్జ్ అయిపోయినాయి. మెజారిటీ ప్రిన్స్లీ స్టేట్స్ అనేటువంటివి భారతదేశంలో కలిసిపోయాయి. భారతదేశంలో స్వదేశీ సంస్థానాలు కలిసిపోయేటప్పుడు అప్పటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి వాళ్ళకి కొన్ని రక్షణలు కల్పించాడు, వాళ్ళకి కొన్ని హామీలు ఇచ్చాడు. ఏమని హామీలు ఇచ్చాడు అంటే, మీకు ఇప్పటి వరకు మీకు ఏవైతే టైటిల్స్ ఉన్నాయో, మీ దగ్గర ఏవైతే బంగారం ఉందో, మీ దగ్గర ఏవైతే ఆభరణాలు ఉన్నాయో, అవన్నీ మీరే ఉంచుకోండి, వాటిని మీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. దానితో పాటు మీకున్నటువంటి ఎస్టేట్లు కావచ్చు, మీకున్నటువంటి ఆస్తులు కావచ్చు, అవన్నీ కూడా మీ దగ్గరే ఉంచుకోండి. అంతకుముందు మీకు ఆదాయం అనేటువంటిది రాజ్యం నుంచి వచ్చేటువంటిది, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే వాళ్ళు కాబట్టి ఆదాయం వస్తుంది. ఇప్పుడు మీకు పన్ను వసూలు చేసుకునేటువంటి అధికారం లేదు కాబట్టి మీ యొక్క మెయింటెనెన్స్ కోసం మేము ఏం చేస్తాము అంటే, భరణం ఇస్తాం, ఇయర్లీ కొంత పెన్షన్ ఇస్తాం మీకు, కొంత అమౌంట్ ఇస్తాం మీకు అని చెప్పడం జరిగింది. వీటినే ఏమంటారు అంటే రబ్బరణము, రాజభరణము అంటే రాజులకు ఇచ్చేటువంటి భరణం, అంటే కంపెన్సేషన్, అంటే ఇయర్లీ ఇస్తాం మీ యొక్క పోషణ కోసం, సంవత్సరానికి మీకు కొంత డబ్బులు ఇస్తా వస్తాం, అంటే మీకు ఇస్తాం, మీరు చచ్చిపోతే మీ వారసులకు ఇస్తాం, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ వారసులకు ఇస్తాం, ఇలా కంటిన్యూ చేస్తాం అని చెప్పడమే రాజభరణాలు అనేటువంటివి. ఎందుకని స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో కలుపుకునే సమయంలో ఆ రాజులకి కొన్ని హామీలు ఇచ్చాం. అంటే మీరేమి, మీ రాజ్యం పోతుంది, మా యొక్క మెయింటెనెన్స్ ఎట్టా, మేము పని చేసుకోలేము అనుకోమాకండి, మీకు ఇయర్లీ ఏమిస్తాం, భరణం ఇస్తాం, మీ యొక్క టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరే పెట్టేసుకోండి, హోదాలన్నీ కూడా మీ దగ్గరే పెట్టేసుకోండి, ఒకవేళ మీకు ఏమైనా అయినా కూడా మీ వారసులకు ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తాం అని చెప్పింది అప్పుడుండేటువంటి ప్రభుత్వం. కాకపోతే ఇంకా 1970 వాటన్నిటిని రద్దు చేస్తున్నాం, మేమేమి పెన్షన్లు ఇవ్వము, మీకేమీ భరణాలు ఇవ్వము, మీ యొక్క ఆస్తులను కూడా మేము స్వాధీనం చేసేసుకుంటాము అని చెప్పేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేటువంటిది. మరి అలా చేయడం దేనికి వ్యతిరేకం? దేనికి వ్యతిరేకం? ఆస్తి హక్కుకు. వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటున్నాము అంటే ఆస్తి హక్కుకి ఎగెయినిస్టా కాదా? ఎగెయినిస్ట్. అలా అయినా కూడా ఏం చేసింది కోర్టు?